శ్రీమాత్ర నమః శ్రీ త్రిముక దుర్గాదేవే నమః. ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మనం సింహరాశి గురించి మాట్లాడుతున్నాం. సింహరాశి కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క వృత్తి పరిశీలన ఎలా ఉన్నాయో చూద్దాం. మనం మీరు వృత్తి పరిశీలన కన్నా కూడా నేను కొన్ని ఫస్ట్ రాశి ఫస్ట్లోనే నేను కొన్ని నెగిటివ్స్ చెప్తానని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకనంటే మీకున్న ఇబ్బందులు చెప్పుకొని ఉన్న శుభాలు చెప్పుకోగలిగితే మనకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకనంటే నష్టాలు ఎప్పుడు కూడా జాగ్రత్తను వినగలిగితే అదృష్టాలు ఎప్పుడు కూడా మన చుట్టే ఉంటుంటాయి. కామన్గా అది ఎక్కువగా మనం పాటించాల్సింది. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నా హెల్త్ విషయంలో కానీ ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తలు పాటించండి. అంటే మీ యొక్క రాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అంటే హెల్త్ విషయంలో కొంత ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వారికి అది మెయిన్గా రోడ్ యాక్సిడెంట్స్ సమస్యలో కొంత టెన్షన్స్తో పడే ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రెండు పాయింట్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించగలిగితే మీ రాశి వారికి చాలా తక్కువ ఉండడానికి, ఇబ్బంది తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా చేయాలనుకున్న పని, చేద్దామనుకున్న పని మాత్రం సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాత నుంచి ప్రయత్నించండి. ఎందుకంటే 15లోపు ఈ రాశి వారికి అనుకున్నంత సక్సెస్గా అయితే లేదు, డెవలప్మెంట్ లేదు, కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు కానీ ఏదైనా కూడా 18వ తారీఖు తర్వాత ప్రయత్నించండి. 18 నుంచి మీ జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. అంటే ద్వాదశ రాశుల్లో సింహరాశి వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అలసట ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే అలసట ఏదో విధంగా స్ట్రైన్నెస్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తొందరగా టెన్షన్ పడి కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత మీరు చేయాలనుకున్న పని, చేద్దామనుకున్న పని విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించి చేసుకోగలిగితే మంచి యోగాలు ఉండే అంటే మంచి సక్సెస్ ఉండే అవకాశాలు కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత నూతన ప్రయత్నాలు, నూతన విషయాల్లో మాత్రం మంచి సక్సెస్తో పాటు మంచి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు. నూతన ప్రయత్నాలు చేసుకోండి, నూతన ప్రయత్నాల్లో సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత మెయిన్గా కారకత్వంలో ఉన్న గ్రహజాతక ప్రకారం చూసుకుంటే కొత్త బాంధవ్యాలు, అంటే మీ తెలియని ఫ్రెండ్షిప్ కానీ మీ తెలియని బాంధవ్యాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. బంధుమిత్రులతో సాహసం, అంటే ఏదో ఒక డిన్నర్స్, పార్టీస్, విందులు, వినోదాలు, కాల్షిప్ అని చేసే అవకాశం కలిగి ఉంటారు. జోద క్రీడల విషయంలో మాత్రం గొడవలు ఇచ్చే అవకాశం ఉంది. అంటే జోదాలు చేసేటప్పుడు, అంటే జోదాలు మీన్స్ ఏదైనా జోద క్రీడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే ఈ రాశి వారికి చాలా మంచిది. లేకపోతే ఏదే విధంగా గొడవలు వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ గొడవలు మిమ్మల్ని చాలా దూరం కూడా తీసుకువెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. ఎవరో ఒకళ్ళు మాత్రం మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ చూపిస్తున్నా కూడా ఆ ఇబ్బంది నుంచి తొలగిపోవడానికి, అంటే ఇబ్బందులు పడుతున్నా కూడా ఇబ్బందిని తొలగిపోవడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా కారకత్వం అయింది యోగానిచ్చే గృహానికి సంబంధించిన విషయాల్లో. అంటే ఇన్నాళ్ళు మీరు గృహానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతూ గృహానికి రావట్లేదండి, గృహం కొట్టుకోలేకపోతున్నామండి, ఇలాంటి విషయాలు మాత్రం రెండు స్టెప్పులు ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. ఆ రెండు స్టెప్పులు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైతే వేసారో స్టెప్స్, ఆ స్టెప్స్ ముందుకెళ్ళి సక్సెస్గా చేసుకునే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తల్లి తండ్రి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆస్తుల విషయంలో మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తల్లిదండ్రుల సంతృష్టిలో మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది. తండ్రితో ఏదైనా కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా ఆ గొడవలు కూడా మిస్అండర్స్టాండింగ్స్ వెళ్లకుండా, అంటే బాధలు ఇబ్బందులు పెట్టకుండా ఆ సాల్వేషన్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ రాశి వారికి మెయిన్గా వాహన సంతృష్టిలో మాత్రం మంచి ఉత్సాహంగా చేయండి, కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉత్సాహం విషయంలో మాత్రం మీరు ఏది చేయాలన్నా చేద్దామనుకున్నా కూడా కళ్ళు మూసుకొని చేసుకోండి, ఎందుకంటే కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా బాగుందని, వృత్తి వ్యాపార విషయంలో మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.